వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత రాష్టంలో ఆ పార్టీ నేతల మనుగడే ప్రశ్నార్థకమైంది. అసలు ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఏపీలో ఉండకుండా ఇతర రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్టంలో వైసీపీ నేతలు అసలు కనిపించడం లేదు. చాలా మంది రాష్టం దాటి వెళ్లిపోతే ఉన్న కొంతమంది బయటకు రాకుండా తాము ఎక్కడ ఉన్నామో ఎవరికీ తెలియకుండా టైంపాస్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి వారానికి ఓ వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఇవన్నీ చర్చనీయాంశమవుతున్నాయి. శ్వేతపత్రాల ద్వారా చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్ని ఖండించడానికి పేర్ని నాని, మెరుగు నాగార్జున వంటి వారు తూతూ మంత్రంగా ప్రెస్ మీట్ పెట్టి సజ్జల ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్లిపోతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర మొత్తం నీదేనని చెబితే ఉత్సాహపడిపోయి భార్యను విశాఖలో పోటీకి దించి ఘోర పరాభవానికి గురైన బొత్స ప్రతిరోజు తనపై వస్తున్న ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి వైసీపీని ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అది కూడా చేయటం లేదు. ధర్మాన దగ్గర నుంచి పెద్దారెడ్డి వరకు ఏ ఒక్క సీనియర్ కూడా పార్టీ కోసం పనిచేసే పరిస్థితుల్లో లేరు. చాలా మంది అసలు ఏపీలో లేరు, ఉన్నా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అత్యధిక మంది నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఇష్ట రాజ్యంగా వ్యవహరించారు. తమ చేతిలో అధికారం ఉందని అడ్డగోలుగా దోచుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా చేసుకున్నారు. ఇప్పుడు అధికారం పోవడంతో తాము బాధలు పెట్టిన వారు ఊరుకోరని, అందుకే వీలైనంత కాలం ఎవరికీ కనిపించకుండా పోతే మంచిదని అనుకుంటున్నారు. అదే చేస్తున్నారు. ఇప్పుడు పార్టీలో ప్రధాన నాయకులైన ద్వారంపూడి, కొడాలి నాని, రోజా లాంటి వాళ్లంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎవ్వరూ రాష్టంలో లేరు, మళ్లీ రావాలని కూడా అనుకోవటం లేదు. స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి రాష్టంలో ఉండటం లేదు. రఘురామ కేసు సీరియస్ అవుతుందని తెలియటంతో ఆయన ప్రజాదర్బారు ప్రారంభిస్తారని చెప్పిన రోజే స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ బెంగళూరు వెళ్లిపోయారు. బెంగళూరు వెళ్లిన జగన్ అక్కడేం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. మొత్తంగా పార్టీ అధ్యక్షుడితో సహా అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు రాష్టంలో పార్టీ పరిస్థితి కూడా అరణ్య అజ్ఞాతవాసంలాగా మారిందని సర్వత్రా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.